అందరికీ శుభోదయం. 10వ తరగతి తెలుగు ఉపవాచకం. మన ఇతిహాసం రామాయణం. వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం రామాయణం. ఈ రామాయణ కథలో ఇంతవరకు మొదటి భాగం బాలకాండ 1, 2, 3 భాగాలు గాను, 2వ భాగం అయోధ్యకాండ లో 1వ భాగాన్ని మనం తెలుసుకొని ఉన్నాం. ఈరోజు ఆ అయోధ్యకాండలో పూర్తిగా అంటే 2వ భాగం పూర్తిగా మనం తెలుసుకుందాం. మరి అయోధ్యకాండలో శ్రీరాముడు పట్టాభిషేకం చేయబోతుండగా మందర అంటే కైకేయి పరిచారికైనటువంటి మందర కైకేయికి దుర్బోధ చేయడం వలన కైకేయికి తన భర్త అయినటువంటి దశరథ మహారాజు తనకిచ్చినటువంటి 2 వరాలను కోరుకోవడం జరుగుతుంది. అందులో మొదటి వరం ఏమంటే శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడం, 2వ వరం ఏమంటే భరతుడు రాజుగా ఉండటం అంటే పట్టాభిషేకం భరతుడికి చేయడం అనేది. ఈ 2 వరాలను కోరడం వలన శ్రీరాముడు అరణ్యవాసానికి 14 సంవత్సరాలు వెళ్ళడానికి సంసిద్ధుడుగా తయారవడం, అతని వెంట లక్ష్మణుడు సీత బయలుదేరడం, ఆ తరువాత అయోధ్య నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అతని వెంట రావడానికి సంసిద్ధులు కావడం అనేది ఇంతవరకు మనం ప్రథమ భాగంలో చూసాం. ఆ తరువాత కథ ఏమవుతుందో ఇప్పుడు ఈ 2వ భాగంలో మనం చూద్దాం. అయోధ్యకాండ. ప్రేమైన విద్యార్థిని విద్యార్థులారా, ఇంతవరకు రామాయణం 4 భాగాలు నేర్చుకుని ఉన్నాం. అందులో బాలకాండ 3 భాగాలు గాను, అయోధ్యకాండ 2 భాగాల్లో మొదటి భాగాన్ని నేర్చుకొని ఉన్నాం. మరి వరుస క్రమంలో వాటిని విని వాటి ద్వారా మీరు మీ జీవితానికి సంబంధించినటువంటి అనేక విషయాలను జీవితానికి అన్వయించుకోవాలని, అలాగే పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా మీరు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకుని గుర్తించుకోవాలని కోరుకుంటూ, మరి ఈ రామాయణం అనేది కేవలం పరీక్ష దృష్ట్యా కాకుండా ఇది ఒక భక్తిపూర్వకంగా నేర్చుకుని ఉంటారని ఆశిస్తూ మనం పాఠాన్ని ప్రారంభం చేద్దాం. సీతారామ లక్ష్మణుడు దశరథుని దర్శించడానికి బయలుదేరారు. కాలినడకన వస్తున్న శ్రీరాముడిని చూసి ప్రజలు బావురమన్నారు. లక్ష్మణులాగా తామందరూ రాముని వెంట వెళ్ళాలనుకున్నారు. రాముడు ఉంటే చాలు, అది అడవి అయినా తమ పాలిట అయోధ్య అని అనుకున్నారు. సీతారామ లక్ష్మణుడు దశరథుని మందిరానికి చేరుకున్నారు. దశరథుడు రాణులందరినీ రప్పించాడు. అందరూ విలపిస్తున్నారు కైకేయి తప్ప. దశరథుని మందిరం కన్నీటిశాల అయింది. కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చిన నారచీరలను సీతారామ లక్ష్మణుడు ధరించారు. తల్లిదండ్రులకు నమస్కరించారు. సుమిత్ర లక్ష్మణునితో, నాయనా, శ్రీరాముణ్ణి నీ తండ్రి అయిన దశరథుల వారిలాగా, సీతను నన్నుగా భావించు, అడవిని అయోధ్య అనుకో, సుఖంగా వెళ్ళి రమ్మని దీవించింది. సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతారామ లక్ష్మణుడు రథాన్ని ఎక్కారు. రథం వేగంగా ముందుకు సాగుతున్నది. శ్రీరాముణ్ణి విడవలేక కొందరు పౌరులు ఆ రథానికి 2 వైపులా వెనుక భాగంలో వేలాడారు. మంగళ వాద్యఘోషతో మార్మోగవలసిన అయోధ్య ఆర్తనాదాలతో నిండిపోయింది.
దశరథుడు తీవ్రమైన బాధతో కౌసల్య మందిరానికి వచ్చాడు. కౌసల్యాదేవి శోకమూర్తిలా ఉంది. సుమిత్రాదేవి ఆమెను వాదార్చింది. శ్రీరాముని రథాన్ని నీడలా అనుసరిస్తున్నారు ప్రజలు. అయోధ్యకు మళ్ళీపోండని వాళ్లకు శ్రీరాముడు ఎంతగానో చెప్పాడు. మీరే అయోధ్యకు రండి, లేదా మేము మీ వెంట రావడానికి అనుమతించండి అని వేడుకుంటున్నారు ప్రజలు. రథం తమసా నది తీరానికి చేరింది. ఆ రాత్రి అందరూ అక్కడే విడిది చేశారు. తెల్లవారుతున్నది. అలసట చేత పౌరులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇంకా వాళ్ళను శ్రమ పెట్టడం శ్రీరామునికి ఇష్టం లేదు. అందుకని వాళ్ళు నిద్రలేచేలోపే అక్కడ నుండి వెళ్ళాలని లక్ష్మణునితో అన్నాడు. సుమంత్రుని సారథ్యములో సీతారామ లక్ష్మణుడు అక్కడి నుంచి బయలుదేరారు. నిద్రలేచిన పౌరుడు శ్రీరాముడు కనబడకపోవడంతో తికమగపడ్డారు. తమ ముద్దు నిద్రను తామే నిందించుకున్నారు. చేసేది లేక అయోధ్యకు తిరుగుముఖం పట్టారు. రథం వేదశ్రుతి గోమతి సనందిక నదులను దాటింది. కోసల దేశపు పులిమేరలకు చేరుకుంది. అక్కడ నుండి అయోధ్య వైపుగా తిరిగి శ్రీరాముడు నమస్కరించాడు. ముందుకు సాగుతూ గంగా తీరానికి చేరుకున్నారు. ఆ తీరంలో శృంగబేరిపురం ఉన్నది. గుహుడు ఆ ప్రదేశానికి రాజు. అతడు శ్రీరామ భక్తుడు. శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని తన వారితో శ్రీరాముని దగ్గరకు బయలుదేరాడు. గుహుణ్ణి చూసి రాముడు లక్ష్మణుడితో పాటు ఎదురు వెళ్ళి కలుసుకున్నాడు. ఆ రాత్రి గుహుడు ఆతిథ్యం తీసుకున్నాడు. మరునాడు శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాడు. శ్రీరాముడు మర్రి పాలను తెప్పించాడు. వాటితో తనకు లక్ష్మణునికు జడలను సిద్ధపరిచాడు. రామ లక్ష్మణుడు జటాదారులయ్యారు. సీతారామ లక్ష్మణుడు పడవ ఎక్కారు. అవతల తీరానికి తీసుకువెళ్లాలని నావికులకు సూచించాడు గుహుడు. శ్రీరాముడు సుమంత్రునికి గుహునికి వెళ్ళడానికి అనుమతినిచ్చాడు. నావను ముందుకు సాగించవలసిందిగా నావికులను ఆదేశించాడు. నది మధ్యలో నావ సాగుతున్నది. సీత గంగను ప్రార్థించింది. నావ దక్షిణ తీరానికి చేరింది. నావ దిగిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై వనాలకు బయలుదేరాడు. శ్రీరాముని ఆదేశం మేరకు ముందు లక్ష్మణుడు, వెనక సీత, ఆమె వెనక శ్రీరాముడు నడుస్తున్నారు. సాయంకాలానికల్లా భరద్వాజాశ్రమానికి చేరారు. ఇది గంగా యమున సంగమ ప్రదేశంలో ఉంది. ముని వాళ్లకు అతిథి సత్కారాలు చేశాడు. వనవాస కాలాన్ని ఆ ప్రాంతంలోనే గడపమని కోరాడు. కానీ రాముడు శృతిమెత్తగా తిరస్కరించాడు. జనులకు అందుబాటులో ఉండని ఆశ్రమవాసానికి అనువైన ప్రదేశం ఏదైనా సూచించమని శ్రీరాముడు కోరాడు. 10 కోసుల దూరంలో చిత్రకూటం అనే పవిత్రమైన పర్వత ప్రదేశం ఉందని, మహర్షుల నివాస స్థానమైన అదే తగిన చోటని భరద్వాజుడు అన్నాడు. మహర్షి సూచనను అనుసరించి యమునా నదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు సీతారామ లక్ష్మణుడు. అన్న ఆదేశం ప్రకారం అక్కడ నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు లక్ష్మణుడు. సశాస్త్రీయంగా అందులోకి ప్రవేశించారు. ఈ విషయాన్నంతా గూఢచారుల ద్వారా గుహుడు తెలుసుకున్నాడు. గుహుని ద్వారా సుమంత్రుడు గ్రహించాడు. సుమంత్రుడు గుహుడి దగ్గర సెలవు తీసుకుని అయోధ్యకు వెళ్ళాడు. దశరథుడు సుమంత్రుడి ద్వారా రాముడి విషయాలను తెలుసుకున్నాడు. కౌసల్య దశరథుల ఆవేదనకు అంతులేదు. దశరథుడు గతంలో తాను ముని బాలకుని పొరపాటుగా చంపిన సంఘటనను, అతను తల్లిదండ్రులు ఇచ్చిన శాపాన్ని గుర్తు చేసుకున్నాడు. అదే పుత్రవియోగానికి కారణమనుకున్నాడు. శ్రీరాముని ఎడబాటుకు దశరథుని మనసు కకా వికలమైంది. దుఃఖాగ్నికి తట్టుకోలేక గుండె చల్లబడింది. అర్ధరాత్రి తరువాత దశరథుడు ప్రాణాలు విడిచాడు. అందరూ బావురమన్నారు. దశరథుని దేహాన్ని ఒక తైలద్రోణిలో భద్రపరిచారు.
వశిష్ఠుడు ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుఘ్నును తీసుకురావడానికి వెళ్ళారు. 7 రోజులు ప్రయాణం చేసి 8వ నాడు అయోధ్యకు చేరుకున్నారు భరత శత్రుఘ్నుడు. తండ్రి మరణానికి తల్లడిల్లాడు భరతుడు. తండ్రి అంత్యక్రియలను భరతుడు నిర్వర్తించాడు. శ్రీరామ వనవాస విషయంలో తల్లిని తప్పుపట్టాడు భరతుడు. మంత్రును చంపడానికి ఉద్యుక్తుడైన శత్రుఘ్నుడు భరతుని మాట విని విరమించుకున్నాడు. మంత్రుడు భరతుణ్ణి రాజ్యాధికారం చేపట్టమన్నారు, కానీ భరతుడు అంగీకరించలేదు. పెద్దవాడైన శ్రీరాముడే రాజు కావాలి, ఆయనకు బదులు నేను 14 సంవత్సరాలు వనవాసం చేస్తాను, చిత్రంగ బలాలను సిద్ధపరచండి, నేను వెళ్ళి శ్రీరాముణ్ణి అయోధ్యకు తీసుకువస్తాను అని తెలిపాడు. భరతుడు అయోధ్యవాసులతో కూడి బయలుదేరాడు, శృంగివేరపురం చేరాడు. గుహుడు భరతుని ఆంతర్యం తెలియక యుద్ధ సన్నద్ధుడయ్యాడు. తీరా విషయం తెలిసాక ఎదురు వెళ్ళి భరతుణ్ణి ఆహ్వానించాడు. గుహుని సహకారంతో భరద్వాజాశ్రమం చేరుకున్నాడు భరతుడు. మహర్షి సత్కారాలను అంది చిత్రకూటం వైపు ప్రయాణించారు అందరూ. అడవిలో మృగాల అలజడి మొదలైంది, కారణమేమిటో చూడమన్నాడు లక్ష్మణుడితో శ్రీరాముడు. వెంటనే లక్ష్మణుడు ఒక పెద్ద మద్ది చెట్టు ఎక్కాడు. విషయం అర్థమైంది, చెట్టు దిగి శ్రీరాముని వద్దకు వచ్చాడు. భరతుడు దుర్బుద్ధితో ససైన్యంగా వస్తున్నాడు, మన ధనుర్బాణాలను సిద్ధం చేసుకుందామన్నాడు లక్ష్మణుడు. శ్రీరాముడు లక్ష్మణుని ఆలోచనలో పొరపాటు ఉందని చెప్పాడు. భరతుడు అటువంటి వాడు కాదన్నాడు. లక్ష్మణ, ఒకవేళ నీకు రాజ్యాకాంక్ష ఉంటే చెప్పు, భరతునికి చెప్పి ఆ రాజ్యాన్ని నీకే ఇప్పిస్తానన్నాడు. ఇంతలో భరతుడు పర్ణశాలకు చేరుకున్నాడు. శ్రీరాముని చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. శత్రుఘ్నుడు శ్రీరాముడు పాదాల మీద పడ్డాడు. శ్రీరాముని కళ్ళ నుంచి అశ్రుధారలు కురిశాయి. కొంతసేపటికి తేరుకున్నాడు. భరతుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు, ప్రసంగవశాత్తు రాజనీతి ధర్మాలను బోధించాడు. శ్రీరాముడు తండ్రి మరణవార్త విని విలపించాడు. శ్రీరాముణ్ణి అయోధ్యకు రమ్మని, రాజువు కమ్మని సవినయంగా ప్రార్థించాడు భరతుడు. కానీ తండ్రి మాటే శిరోధార్యమని శ్రీరాముడు అంగీకరించలేదు. శ్రీరాముని నాస్తికవాదంతో ఒప్పింపజూచాడు జాబాలి. ఇతడు దశరథుని పురోహితుడు, కానీ జాబాలి వాదాన్ని శ్రీరాముడు ఖండించాడు. భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించాడు. అప్పుడు భరతుడు, అన్నా, ఈ పాదుకల మీదనే రాజ్యపాలనాభారాన్ని ఉంచుతాను. ఈ 14 సంవత్సరాలు నేను కూడా జటను ధరించి నారచీరలు కట్టి వనవాస నియమాలతో నగరం వెలుపల ఉంటాను. 14వ సంవత్సరం కాగానే నీ దర్శనం కాకుంటే అగ్నిప్రవేశం చేస్తానన్నాడు. సరేనన్నాడు శ్రీరాముడు. ఆదర్శ సోదరభావం అంటే ఇది. భరతుడు నంది గ్రామం చేరుకొని పాదుకులకు పట్టాభిషేకం చేశాడు. శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అత్రి అనసూయులు వీరికి సముచిత మర్యాదలు చేశారు. మహాపతివ్రత అయిన అనసూయాదేవి సీతకు దివ్య వస్త్రాభరణాలను ఇచ్చింది. మునీశ్వరుడు ఆశీస్సులు తీసుకుని సీతారామ లక్ష్మణుడు దండకారణ్యంలోకి ప్రవేశించారు. అయోధ్యాకాండ నుండి మనం తెలుసుకున్న విషయాలు చూద్దాం. ప్రజానురంజక పాలన అంటే ఇదే, అంటే ప్రజలు కోరుకునే పాలన ఇదే అని. శ్రీరామ రాజ్యం అని మనం రాముని యొక్క రాజ్యాన్ని గురించి శ్రీరామ రాజ్యం అంటూ గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ప్రజలు ఏది కోరుకుంటారో అదే శ్రీరాముడు చేస్తాడని దీని అర్థం. అలాగే చెప్పుడు మాటలు చేటుకు కారణం, అంటే కైకేయికి తన పరిచారిక అంటే అరణోపదేశం అయినటువంటి మందర చెప్పుడు మాటలు వినడం వల్ల ఎంతో అనర్థం జరిగింది అని చెప్పడం. అంటే రాముడు పట్టాభిషేక్తుడు అవ్వవలసిన సమయంలో ఈ చెప్పుడు మాటలు వినడం వల్ల మొత్తం ఆ అయోధ్య అంతా కూడా
దుఃఖ సాగరంలోకి మునిగింది అని చెప్పడం. అలాగే కఠిన శిల కన్నీటికి కరుగుతుందా అంటే, కఠిన శిల అంటే రాయి, కఠినమైనటువంటి ఆ రాయి అనేది కన్ని ఎంత కన్ను కళ్ళంటే నీరు వచ్చినా సరే కరగదు, కరుగుతుంది అంటే కరగదు అనేది దీని యొక్క భావం. అంటే కొంతమంది కఠిన శిలలాగా తన హృదయాన్ని ద్రవించుకుపోతారన్నమాట. అలాగే మరొకటి సంతోషాలకు పొంగకపోవడం, అలాగే బాధలకు కొంగకపోవడం చిత్తప్రజ్ఞని లక్షణం. కొంతమంది ఏంటంటే సంతోషం వస్తే పొంగిపోతూ ఉంటారు, అలాగే ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడం జరుగుతుంటుంది. మరి ఆ రెండు సంతోషాన్ని పొంగకపోవడం అలాగే బాధలకు కుంగిపోవడం అనేది చిత్తప్రజ్ఞని యొక్క లక్షణం. అంటే రెండింటిని సమాన భావంతో చూసేవాడనమాట. కష్టాలని నష్టాలని అన్నింటినీ సమానంగా చూడడం అనేది ఇక్కడ ఎవరు చేశారు అంటే శ్రీరాముడు చేయగలిగాడని మనకు తెలుస్తుంది. అలాగే ఈ శ్రీరాముడు అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు, వనవాసానికి వెళ్ళేటప్పుడు తన తల్లి అలాగే తల్లుడు అంటే కౌసల్య అలాగే సుమిత్ర అలాగే పెద్దలు అందరూ కూడా చెప్పిన మాటల్ని అతడు శిరసావహించడం అనేది ఇందులో మనకి తెలుస్తుంది. అంటే పెద్దల మాటను జవదాటకపోవడం, అలాగే తండ్రి మాటకు విలువ ఇవ్వడం. ఇక్కడ తండ్రి మాట కోసమే ఇతడు అడవులకు వెళ్ళవలసి వచ్చిందని, అంటే పితృవాక్య పరిపాలకుడు అని మనం ఇతను చెప్పుకోవచ్చు. అలాగే సీత తాలూకా లక్షణాన్ని చూసినట్టయితే పతియే ప్రత్యక్ష దైవము అంటూ మనం ఈ కథ వల్ల తెలుస్తుంది. ఎందుకంటే సీత తనకు తన పుట్టింటికి వెళ్ళమని శ్రీరాముడు ఆజ్ఞాపించిన, సీత నాకు నగలు ఇచ్చిన, మహా తినడానికి అన్ని రకాల సౌకర్యాలు కలిగించిన, నేను వాటిని సర్వ శిఖరాలను లభించిన ఇష్టపడను, కానీ నాకు మీ ఆతిథ్యమే అంటే ప్రతి అనుసరించడమే సతికి ధర్మం అని చెప్పడం, ఇవన్నీ మనం అంటే సీత యొక్క సద్గుణాలు మనం చెప్పుకోవచ్చు. అలాగే లక్ష్మణుడు కూడా అన్న మాటను అంటే అన్న తనకు అన్నకు రక్షగా ఉండడం అనేది ఇక్కడ అన్నదమ్ముల యొక్క ప్రవర్తన గురించి మనకు ఈ కథలోనే తెలుస్తుంది. ఈ విధంగా ప్రతి విషయాన్ని మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. అలాగే దశరథుడు గతంలో తను మునిబాలకును పొరపాటునగా చంపిన సంఘటన అన్నది, అందులో శ్రవణ కుమారుడు చరిత్ర మనకి తెలుస్తుందన్నమాట. ఆ శ్రవణ కుమారుడు ఆ తల్లిదండ్రులను గుడ్డివారినటువంటి ఆ తల్లిదండ్రులను తీర్థయాత్రలు తిప్పడం, ఆ తీర్థయాత్రల్లో తిరుగుతూ వస్తూ ఒక అడవి గుండా వెళ్తున్నప్పుడు సందర్భంలో దాహం అని అడుగుగా ఆ శ్రవణ కుమారుడు వారిని ఆ కావడి నుంచి ఒక దగ్గర పెట్టి వారికి నీళ్లు తేవడం కోసం ఆ నదికి వెళ్ళేటప్పుడు ఆ నదిలో కమండలం ముంచి నీరు తీస్తుండగా ఆ శబ్దం విని దశరథుడు శబ్దభేద విద్యుడు అదేదో జంతువు అని చెప్పి బాణం వేయడం వలన ఆ శ్రవణ కుమారుడు చనిపోవడం జరుగుతుంది. ఆ శ్రవణ కుమారుడు చనిపోవడం వలన ఆ నీటిని వారి తల్లిదండ్రుల దగ్గరకు తీసుకెళ్ళిన దశరథుడిని వాళ్ళు శపించడం మనం ఈ కథలో తెలుసుకోవచ్చు. ఆ శాపం ఫలితం ఏంటంటే నువ్వు కూడా నీ బిడ్డలు లేకుండా నువ్వు చనిపోతావని చెప్పించడం అన్నమాట. అంటే ఎవరు లేని సమయంలో నువ్వు చనిపోతావని తల్లిదండ్రులు అంటే అక్కడ బిడ్డలు ఎవరు కూడా నీకు అందుబాటులో ఉంటారు చనిపోయిన సమయంలో అని చెప్పించడం. ఈ విధంగా ఈ కథలో ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి తరువాత భాగమైనటువంటి అరణ్యకాండ గురించి నెక్స్ట్ మనం చెప్పుకుందాం.